కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రంగంపేట మండలం ఈలకొండలను గ్రామంలో బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు చంద్రవతి మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు 6 నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని నిరసనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీస స్పందన లేదు. అంతేకాకుండా కరోనా విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి ఆదాయపు పన్ను పరిమితులు లేని వారికి 7,500 రూపాయలు నగదు ఇవ్వాలి. ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచాలని కోరారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మంగాదేవి పాప, అచ్చియమ్మ, లోవకుమారి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో రైతులు 6 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేది పట్టించుకోవట్లేదు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తా ఉంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయరాదు. అలాగే ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలి, కూలీ 600 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే కరోనా నేపథ్యంలో బాధపడుతున్నటువంటి ఆదాయ పన్ను పరిమితిలో లేని కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 7,500 రూపాయలు కనీసం 6 నెలల పాటు ఈ కరోనా పోయే వరకు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ప్రతి మనిషికి కూడా 1 కేజీల బియ్యం, నెలకి 10 కేజీల బియ్యం చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అవి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అని చెప్పేసి, అలాగే వ్యాక్సిన్ సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఉచిత వ్యాక్సినేషన్ ఇప్పించి సామాజికంగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఈరోజు బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది రంగంపేట మండలంలో. అయితే ఈరోజు ఢిల్లీలో రైతులు 6 నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా రైతుల యొక్క డిమాండ్లు అనేవి పరిష్కరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉందో ఆ విధానాలని వెంటనే విడనాడాలి. అలాగే ఈ కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి కూడా 7,500 రూపాయలు నగదు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే 200 రోజులు పని కల్పించాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని, పట్టణంలో నివసించే వారికి కూడా ఉపాధి హామీ పనులు పెట్టాలి అని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని కోరుతూ ఈరోజు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఉపాధి హామీ వాళ్ళకి రోజుకి కూలి 600 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ బ్లాక్ డే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.